హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పిల్లలు పెద్దలు చాలామంది పాలు తాగి వెళ్తారు, ఆవు పాలు తాగుతారు, అంతకాదు అంటే ప్యాకెట్ పాలు తాగుతారు. కానీ ఈ భూమి మీద ప్రతి మ్యామల్కి మొత్తానికి పాలు వస్తాయండి. ఆ పాలు సపోజ్ మీరు గనక ఆఫీస్కి పోయేటప్పుడు టైగర్ పాలు తాగిపోతే ఎలా ఉంటుంది, లేదా ఒక రైనోసిరస్ పాలు తాగితే ఎలా ఉంటుంది, ఆఖరికి గాడిద పాలు తాగిపోతే ఎలా ఉంటుంది? ఈ ప్రపంచంలో కాస్ట్లీ పాలు ఎవరివి అంటే గాడిదవండి. గాడిద పాలు చాలా కాస్ట్లీ, అద్భుతం అన్నట్టు, అమృతం తర్వాత అవే అని అంటారు. సో ఇక మనం ఈ వీడియోలో ఒంటె పాలు తాగితే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. నిజానికి ఒంటె పాలు అమృతంతో సమానం. ఎందుకంటే సింపుల్ విషయంగా చెప్పాలి అంటే ఒంటె ఏం తింటుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఒంటె రావి ఆకులు, వేప ఆకులు, మద్ది ఆకులు ఇట్లాంటివన్నీ కూడా కచ్చకచ్చ నమిలేసి మింగేస్తుంది. సో రావి, వేప ఇవన్నీ మీకు తెలిసినవే, ఎంత అద్భుతమైన పవర్ఫుల్ చెట్లు అనేవి. సో ఈ రకంగా ఆ ఒంటె తినడం వల్ల ఆ వచ్చే పాలు ఇంకా అసలు ఎంత ఇమ్యూనిటీని పెంచుతాయంటే మనం అద్భుతమైన ఇమ్యూనిటీని. ఇప్పుడు మహమ్మారి వచ్చిన తర్వాత విటమిన్ సి వేసుకోండి, జింక్ వేసుకోండి, ఇంకేదో వేసుకోండి అంటున్నారు. లేకపోతే తల్లికి అంటే బాలింతకు కావచ్చు, లేకపోతే గర్భిణీలకు కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అలాంటి ప్లేస్లో ఒంటె పాలు తాగడం ఒక అద్భుతం అన్నట్టు, ఇమ్యూనిటీ పెరగడానికి అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి తోడు హైట్ బాగా పెరుగుతారటండి. హైట్ లేని వాళ్ళు ఈ ఒంటె పాలు తాగితే మాత్రం రెగ్యులర్గా హైట్ పెరగడం కంపల్సరీ. అండ్ వీళ్లకు రకరకాల ఎలిమెంట్స్ అందుతాయి. ఎలాంటివి అంటే ప్రోటీను, కాల్షియము, కార్బోహైడ్రేట్సు, ఐరను, మెగ్నీషియము, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, దీనికి తోడు షుగర్, తర్వాత ఐరన్, సోడియం, పొటాషియం ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి. ఇన్సులిన్ కంట్రోల్లో ఉంటుంది, డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో మొత్తానికి అమృతంలాగా పనిచేస్తుంది ఒంటె పాలు. దీనికి తోడు ఇందులో ఏమాత్రం ఫ్యాట్ ఉండదు, చాలా తక్కువ కంటెంట్ ఫ్యాటు. ఆవు పాలు తాగితే వచ్చే ఫ్యాట్ కంటే కూడా తక్కువ కంటెంట్, కాబట్టి 100% ఒంటె పాలను చక్కగా తెచ్చుకొని మరగబెట్టుకొని తాగితే మామూలుగా ఉండదు. ఒక్కొక్కడికి సంబంధించిన విషయం అది పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒంటె పాల మీద మీరు కూడా కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.